వెల్కమ్ టు సుమంటే వినయన్ మీ సుమంట వినాయక్ కోల్కతా ఇన్సిడెంట్లో రకరకాల కథనాలు అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే దేశం మొత్తం మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ ప్రపంచ దేశాలు కూడా ట్వీట్లో ఫైట్లు కూడా చేస్తూ ఉన్నాయి జస్టిస్ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే ప్రతి ఒక్కరూ ఇందులో తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల త్రూను లేదంటే గవర్నమెంట్ త్వరగా రెస్పాండ్ అయ్యి దీని మీద ఒక జస్టిస్ జరిగితే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఒక విమెన్కి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లో రకరకాల కోణాలు రకరకాల కథనాలు చూస్తున్నాము అండ్ దేశంలోనే రాజకీయ చరిత్ర మార్చేసేంత స్థాయికి వెళ్ళబోతుంది ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేటువంటిది అసలు జనరల్గా రోజు మనతో పాటు అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు సో వారి మాటలు అది తెలుసుకుందాం నమస్కారం శశికాంత్ గారు నమస్తే నారాజు గారు సార్ ఇవాళ ప్రపంచ దేశాలు కూడా కదిలి ఈవెన్ పాకిస్తాన్తో సహా సార్ ఇవాళ ట్వీట్లు పెడుతూ జస్టిస్ జరగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాయి సో ఆ స్థాయికి వెళ్ళింది అయితే మొన్నటి వరకు ఒక స్టోరీ చూసాం నిన్న నిన్నటి వరకు కూడా ఒక ఆడియో లీక్ రిలీజ్ అవ్వటం వల్ల లేదు ఇలా జరిగింది జరిగింది ఇది దాని వెనక్కి దాచి పెడుతున్నారు దేశ రాజకీయాల్లో కూడా పెద్ద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇలా దాచి పెడుతున్నారు అక్కడ మమతా బెనర్జీయే తప్పు చేసింది అనేటువంటి విషయాన్ని కూడా కొంతమంది వెళ్ళబొక్కుతూ ఉన్నారు జరిగిన నిజాలు ఏంటి ఏం జరిగింది అవునండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చాలా డీప్గా యాజ్ అన్ అడ్వకేట్ న్యాయవాది చాలా ఖండిస్తున్నాను ఇది దీనంతా నీచాతి నీచమైన చర్య హీనియస్ క్రైమ్గా దీన్ని భావించి మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటానికి కూడా సిగ్గుగా ఉంది బట్ తప్పదు సమాజానికి మనం కొన్ని నిజాలు చెప్పాలి వెలుగులో కొన్ని తీసుకొని రావాలి వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దిస్ నాగరాజ్ గారు ఫీలింగ్ వెరీ సాడ్ అబౌట్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ చర్య గురించి కనుక మనము అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడికల్ కాలేజెస్లో మీరు కంపేర్ చేసుకోండి నాగరాజ్ గారు మెడికల్ కాలేజెస్కి ఇంజనీరింగ్ కాలేజెస్ కంపేర్ చేసుకోండి మెడికల్ కాలేజెస్లోనే ఇలాంటివి జరుగుతుంటాయండి దానికి లాజిక్ ఉంది నాగరాజు ఎందుకు జరుగుతాయి మెడికల్ కాలేజ్లోనే ఇలాంటివి అంటే ఎందుకు సార్ ఇంజనీరింగ్ కాలేజ్లో నార్మల్ ఫీజులు అండి అందులో కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంచెం పేమెంట్ సీట్ కట్నొచ్చు మెడికల్ కాలేజెస్లో పేమెంట్ సీటు చాలా ఎక్స్పెన్సివ్ నాగరాజు గారు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు తెలుసు మీరు మీడియాలో ఉన్నారు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే మెడికల్ సీట్స్ వస్తాయో మీకు కూడా తెలుసు ఇట్లా కోట్లు కోట్లు కొనుక్కొని కోట్లు కోట్లు పెట్టి మెడికల్ సీట్స్ కొనుక్కున్న కాలేజే అక్కడ ఆ కాలేజ్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి గతంలో కూడా కరప్షన్ హిస్టరీ ఉంది క్రిమినల్ హిస్టరీ ఉంది ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి కేవలం ఇట్లాంటి సీట్లు అమ్ముతాడు ఇంత కోట్లు కోట్లు పెట్టి సీట్లు అమ్ముతాడు అన్నదే క్రిమినల్ హిస్టరీయే కరప్షన్ హిస్టరీయే ఆ కాలేజ్కి ఉంది ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి కరప్షన్ ఉంది అయితే ఆ కాలేజ్లో నడిచేది చదువు కాదు అక్కడంతా నడిచేది డ్రగ్ మాఫియా డ్రగ్ పెళ్లింగ్ సెక్స్ ర్యాకెట్స్ ఈ మాఫియాలే ఆ కాలేజ్లో నడిచేవి క్లియర్ కట్ ఇట్ ఈజ్ అండర్స్టెడ్ దట్ దట్ కాలేజ్ ఈజ్ పక్కా పక్కా ఒక అడ్డా ఆ అడ్డాలో రిచ్ కిడ్స్ ఎవరైతే సీట్లు కొనుక్కొని వస్తారో ఎవరైతే ఫస్ట్ నుంచి బ్యాడ్ తోటి ఉంటారో వాళ్ళు జాయిన్ అవుతాం జరిగింది అన్ఫార్చునేట్లీ కాలేజ్ కాబట్టి కొన్ని ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ మెరిట్స్ వాళ్ళకి కూడా ఇవ్వాలి కాబట్టి రూల్స్ ప్రకారం కొంతమంది మంచోలను కూడా ఈ కాలేజ్ యాజమాన్యం ప్రజలకు చూపిస్తానికి తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే నారాయణ లేకపోతే అసలు ఆ మెరిట్ స్టూడెంట్స్ కూడా ఉండరు అసలు డాక్టర్ అన్న వ్యవస్థ కుప్ప కూలిపోయే పరిస్థితికి మనము వెళ్తూ ఉన్నాము ఈ ఈ ఇన్సిడెంట్ నుంచి అయినా అట్లీస్ట్ ప్రభుత్వాలు మారాలి అయితే ఈ కాలేజీలో ఏం జరిగిందంటే ఈ పేమెంట్ సీట్లు ఈ రిచ్ కిట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ డ్రగ్స్ అలవాటు పడిన బ్యాచ్లు ఉన్నాయి వాళ్ళు ర్యాగింగ్లు విపరీతము ప్లస్ ఈ అమ్మాయి మెరిట్ అమ్మాయి ఎవరైతే ఉందో థర్టీ సిక్స్ అవర్స్ ఈమెకు డ్యూటీ వేసారండి ఏ మనిషి అయినా థర్టీ సిక్స్ అవర్స్ కంటిన్యూస్గా డ్యూటీ పని చేయగలుగుతారా కేవలం డాక్టర్స్కి మాత్రమే ఇలా చేస్తారు అందులో ఇంటర్న్స్కి మాత్రమే ఇంటర్న్స్ని మాత్రమే ఇలా సత్తాయిస్తారు ఒక రెండు గంటలు మూడు గంటలు ఎక్స్ట్రా పని చేయమంటేనే పని చేయరండి వేరే ప్రొఫెషన్స్లో అట్లాంటిది డాక్టర్స్లో గంటల తరబడి ఇంటర్న్స్ ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే ఫ్యూచర్ ఉండదు అన్న భయంతో మళ్ళీ సీట్ దొరకదు అనే భయంతో ఈ అమ్మాయిలు ఇంటర్న్స్ ముప్పై ఆరు గంటలు కంటిన్యూ పనిచేసే ఇంటర్న్షిప్లో పెట్టి మనబెట్టివెల్త్ అవర్లో ఫ్రెండ్స్ వెళ్ళిపోయి ట్వంటీ ఫోర్త్ అవర్లో కొంచెం తెలిసిన వాళ్ళు వెళ్ళిపోయి థర్టీ సిక్స్త్ అవర్లో ఈ అమ్మాయికి ఎవ్వరూ తెలియని బ్యాచ్ ఈ అమ్మాయితోటి అక్కడ పెడతాం జరిగింది ఇట్స్ ప్రీ ప్లాన్ ఇట్స్ ఎ ప్లాన్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్తాలో వన్ పర్సన్ గోట్ డౌ ఇట్స్ మోర్ దెన్ ఎ రేప్ ఇట్స్ అ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్పుకోవచ్చు నాగరాజ్ గారు రేపు ఎలాగో జరుగుంటుంది బట్ దానికంటే హీనాతిహీనమైన చర్య ఏంటంటే ఆమెను చంపే విధానము చాలా అంటే చాలా ఘోరంగా చెప్పారు ఏ ఏం జరిగింది సార్ అసలు అంటే నాగరాజు గారు ఇది ఎక్కడ ఏమైంది అంటే ఈ అమ్మాయికి వీళ్ళ గురించి తెలిసిపోయిందండి వీళ్ళు సెక్స్ ర్యాకెట్లు రేపిస్ట్లు డ్రగ్గిస్టులు దీనికి అంతా కూడా కారణం మా ప్రిన్సిపల్ అన్న విషయము ఈ అమ్మాయికి విత్ ఎవిడెన్సెస్ విత్ ప్రూఫ్స్ ఈ అమ్మాయికి తెలిసిపోయింది ఆ అమ్మాయి ఏ ప్రెస్ కాన్ఫరెన్స్కో వెళ్ళబోయేదని నేను అనుకుంటున్నాను లేకపోతే అమ్మాయి మీద ఇంత స్కెచ్ గీయరు కంపల్సరీ ఆ అమ్మాయి ఈ ర్యాకెట్ని ఎక్స్పోజ్ చేద్దామని డిసైడ్ అయింది ఫిక్స్ అయింది అని ఈ నిందితులకి ముందుగానే గ్రహించి ఇది కనుక బయటకెళ్ళి ఈమె ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా బయట చెప్పినా మా బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయని తెలిసి ఈ అమ్మాయిని ప్లాండ్గా థర్టీ సిక్స్ అవర్స్ ఇంటర్న్షిప్లో పెట్టి థర్టీ సిక్స్ అవర్స్లో అమ్మాయి పరిస్థితిలో ఉంటుందండి అమ్మాయి అట్లీస్ట్ చప్పుళ్ళైనా కూడా ఇనే పరిస్థితి లేకుండా నిద్రపోయి ఉంటుంది ఆ టైంలో వీళ్ళు అమానుషంగా తాగి డ్రగ్స్ సేవించి మందు సేవించి వచ్చి ఇందులో ఇంటర్న్స్ కూడా ఉన్నారండి ఈ అమ్మాయితో పాటు కలిసి పనిచేసిన కొంతమంది బ్యాడ్ ఇంటర్న్స్ అంటే బ్యాడ్ స్టూడెంట్స్ ఈ పేమెంట్స్ ఇట్లు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు ఉండి నమ్మించి ఈ అమ్మాయిని చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి బలవంతం చేసి అతి కిరాతకంగా స్కల్ బోన్స్ పెల్విక్ బోన్స్ కాలర్ బోన్సు ఇరక్కొడుతూ కళ్ళల్లో గాజు ముక్కలు గూచుతూ చంపు జరిగింది సో దిస్ ఇస్ భీనియస్ అన్న వర్డ్ కూడా నీచా అన్న వర్డ్ కంటే కూడా కిరాతకం అనే వర్డ్ కంటే కూడా ఇంకా ఏదైనా వర్డ్స్ ఉంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అప్లికబుల్ ఫర్ దిస్ ఇన్సిడెంట్ విచ్ ఇస్ యాపెండ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఓకే ఎప్పుడైతే ఇది జరిగిందో అండి వెంటనే వాళ్ళ పేరెంట్స్కి కూడా చూపిస్తాం జరగలేదు ఒక త్రీ అవర్స్ సైలెంట్గానే ఉండి అక్కడ అంతా సెట్ చేసుకొని తర్వాత పేరెంట్స్ చూపిస్తాం జరిగిందని జనాలు అంటున్నారు మన మీడియాలో కూడా అది వింటున్నాము అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇట్ క్లియర్లీ వెరీ వెరీ క్లియర్లీ ఇట్స్ ఏస్ దట్ ఇట్స్ రేప్ అండ్ అయితే చూడండి నాకు ఇక్కడ సంజయ్ రావు అనే ఆయన ఒక వాలంటీర్ ఆయన అ వాలంటీర్ ఊ జస్ట్ వాక్డ్ ఇన్ ఆ కెమెరాలో క్లియర్ కనపడుతుంది వచ్చాడు వెళ్ళేటప్పుడు మొత్తం బ్లూటూత్ అవి ఉన్నాయి మెల్ల మెల్లో షర్ట్ కూడా నీట్గా ఉంది వెళ్ళేటప్పుడు షర్ట్ అంతా నలిపోయి బ్లూటూత్ కూడా లేదు అది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద ఆయనని అరెస్ట్ చేస్తే జరిగింది ఇది అండర్ సెక్షన్ సిక్స్టీ ఫోర్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సన్నిహిత అని కొత్త చట్టం వచ్చింది అందులో సెక్షన్ సిక్స్టీ ఫోర్ రేప్ కేసు కిందకు వస్తుంది అప్ టు లైఫ్ లేకపోతే డెత్ పెనల్టీ కూడా ఉంది అయితే ఈ శిక్షలు పడే కార్యక్రమంలో ఏం జరుగుతుంది అంటే ఎన్నో రాష్ట్రాల్లో ఇవి జరిగినాయి ఇది మొట్టమొదటి జరిగింది కానే కాదు ఢిల్లీలో మనం చూసాము నిర్భయాది తెలంగాణలో మనం చూసాము దిశాది మళ్ళీ ఇది ఇమీడియట్గా మనం ఇది చూస్తున్నాము దీనికి అభయాన్ని పెట్టినట్టున్నారు అభయాన్ పెట్టినట్టు జస్టిస్ ఫర్ అభయాన్ ఎస్ సో ఇందులో పొలిటికల్గా ఇంకా వార్ ఏముంటుందండి పొలిటికల్ పార్టీస్ డిసైడ్ చేసే డిసిషన్ అసలు పొలిటికల్ పార్టీస్ దీని గురించి మాట్లాడకుండా స్ట్రెయిట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగేసి వాని జ్యుడిషియరీ సిస్టమ్ తీసుకెళ్ళి కాన్ఫిడెన్స్ పెట్టేసి ఎవరెవరు ఉన్నారో ఇందులో ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ అంటే నాగరాజు గారు చిన్న దొంగతనం చేస్తేనే ఇవాళ మన పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా అయిపోయింది రాత్రికల్లా దొంగను పట్టుకుంటున్నారు చిన్న పరిస్థితి ఎవరిదైనా పోయిందని ఎఫ్ఐఆర్ చేసినా కూడా రాత్రికల్లా పరిస్థితి పరిస్థితి ఇప్పుడు అది ఎవరు చేశారో తెలియదు అంటారండి మీరు ఖచ్చితంగా అది ఎవరు చేస్తారో అందరికీ తెలుసు అది బయటకు రావాలి అసలైన నిందితులు బయటకు రావాలి ఈ సంజయ్ కాదు సంజయ్ నిందితుడు వన్ ఆఫ్ ద నిందితుడు నో డౌట్ అబౌట్ ఇట్ బట్ సంజయ్ రాయ్తో పాటు అసలు ఎవరు మాస్టర్ మైండ్సో ఈ డ్రగ్ మాఫియాలో ఎవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు కూడా బయటకు రావాలి నిందితులను బయటకు లాగాలి ఉరిశిక్ష ఖచ్చితంగా వేయాల్సిందే అని నేను భావిస్తాను నారాజ్ ఇంకొక విచిత్రమేంటి అంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ర్యాలీ తీస్తున్నారు ప్రొటెస్ట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి ప్రొటెస్ట్ చేస్తే ఎవరు కాపాడాలి జనాల్ని ఇది చాలా ఫన్నీయెస్ట్ విచిత్రమైన విషయం అనిపిస్తుంది ఏమంటారు నారాజు ఇది నిజంగా హీనియస్ కదా అస్సలు అయితేనండి ఇంకోటి నారాజు గారు చాలా చాలా విచిత్రమైన విషయం ఇది అయితే సరే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎవరి మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు ఎవరి మీద చేయాలి యూజువల్గా అయితే మెడికల్ కాలేజ్ హెల్త్ ఇది పోలీస్ వాళ్ళ మీద చేయాలి అంటే హోము అయితే ఈ ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టరు ప్రొటెస్ట్ చేసేది హెల్త్ మినిస్టరు ప్లస్ హోమ్ మినిస్టరు ఈ హెల్త్ హోము రెండు డిపార్ట్మెంట్స్ మళ్ళీ మమతా బెనర్జీ గారు హ్యాండిల్ చేస్తున్నారు అంటే ముగ్గురు ముగ్గురు మమతా బెనర్జీలు ఇందులో ఒక మమతా బెనర్జీ మిగతా ఇద్దరు మమతా బెనర్జీల మీద ప్రొటెస్ట్ చేస్తున్నారా అనిపిస్తుంది నాకు మీకు అర్థమవుతుందా అండి ఒక మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఇంకో మమతా బెనర్జీ హోమ్ మినిస్టర్ ఇంకో మమతా బెనర్జీ హెల్త్ మినిస్టర్ అయితే ఈ మమతా బెనర్జీ ఇద్దరి మీద ప్రొటెస్ట్ చేస్తుంది ఇదేమి విచిత్రం అండి ఇది డెఫినెట్గా ఆమె నా పోస్ట్ నుంచి సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా ఆమెను అక్కడి నుంచి తరుము కొట్టాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను బికాస్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ హీ షుడ్ కమ్ ఫార్వర్డ్ హెల్డ్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ గివ్ కాన్ఫిడెన్స్ టు ద పబ్లిక్ దట్ బై ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని బయటకు తీసుకొచ్చి నుంచో పెడతాము వీ విల్ సీట్ ఇట్ దెట్ దే విల్ గెట్ ఎ సీరియస్ పనిష్మెంట్ అని చెప్పి జనాలకు భరోసా ఇవ్వాల్సింది ఓయ్ ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రొటెస్ట్ చేస్తే ఇది ఎక్కడ రాజకీయం అండి వి డోంట్ అండర్స్టాండ్ లిటరలీ ఎస్ సార్ నో ఎస్ సో ఇట్ హీనియస్ క్రైమ్ నాగరాజు గారు మీరు అన్నట్టు దిస్ ఈస్ హీనియస్ క్రైమ్ ఎస్ నో డౌట్ అండి సో జనరల్గా సార్ అంటే ఇటువంటి వాటిల్లో ఎలాంటి సత్వర్ న్యాయం జరిగితే బాగుంటుందని కోరుకోవచ్చు అంటారు అంటే పబ్లిక్ కూడా ఎలా రెస్పాండ్ అయితే ఈ న్యాయం త్వరగా జరిగింది గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మీరైనా నేనైనా ఫస్ట్ మనము సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అండి మన అందరికీ కాన్స్టిట్యూషన్ ఒకటే ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి వేరే కాన్స్టిట్యూషన్ ఉండదు మనకి వేరే కాన్స్టిట్యూషన్ ఉండదు భారతదేశానికి మొత్తానికి రాజ్యాంగం ఒకటే కాన్స్టిట్యూషన్ ఆ కాన్స్టిట్యూషన్ ఏమంటుంది పొలిటికల్ సిస్టమ్ సపరేట్ జ్యుడిషియరీ సిస్టమ్ సపరేట్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ సపరేట్ పొలిటికల్ సిస్టమ్కి ఇందులో సంబంధం లేదండి పొలిటికల్ సిస్టమ్కి అసలు సంబంధమే లేదు ఇందులో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అంటే పోలీసు వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ చేసి జ్యుడిషియరీ సిస్టమ్ ముందుకు తీసుకురావాలి అంటే జడ్జులు కోర్టులు వాళ్ళు నిర్ణయించి ఏం పనిష్మెంట్లో వేయాలి మళ్ళీ దాన్ని అప్లై చేయాల్సింది ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఇందులో పొలిటికల్ సిస్టమ్ది ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ దీన్ని కూడా రాజకీయం చేసే అవసరం లేదండి ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు జుడిషియరీ సిస్టము ఎగ్జిక్యూటివ్ సిస్టము ఇది భారతదేశంలో అన్ డెమోక్రటిక్ కంట్రీ అంది మంది అన్ని దేశాల్లో తీసుకుంటే భారతదేశంలో మంది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ప్రతి సిటిజన్కి ప్రతి ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ప్రతి చీఫ్ మినిస్టర్కి ఒకటే చట్టం ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ అసలు ఇందులో ఇన్వాల్వే కాకూడదు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ జ్యుడిషియరీ సిస్టమ్ వచ్చి దాని పనిష్మెంట్ వేసి ఖచ్చితంగా పబ్లిక్ మొత్తానికి భారతదేశం మొత్తానికి చూపియాలి నాగరాజు ఎవ్రీ టైం ఏమవుతుందంటే ఇక్కడ ఒక రాష్ట్రంలో ఇన్సిడెంట్ జరిగితే ఆ రాష్ట్ర ప్రజలు రోజులు భయపడుతున్నారు స్లోగా మర్చిపోతారు ఎందుకంటే మతిమరపు దేవుడు ఇచ్చిన పెద్ద వరం అందరు తెలుసు అది స్లో మర్చిపోతూ ఉంటారు అయితే ప్రతి రాష్ట్రంలో జరిగినప్పుడు దేశం మొత్తం గౌరవపరిచేలాగా పనిష్మెంట్లు ఇస్తేనే ప్రతి రాష్ట్రానికి తెలియాలి ప్రతి రాష్ట్రంలో టెన్త్ క్లాస్ అబ్బాయి దగ్గర నుంచి ముసలి వరకు తెలిసేటట్టు పనిష్మెంట్ ఉంటేనే దేశం మొత్తం బాగుపడుతుంది లేదంటే దీనికి జడ్జ్మెంట్ ఇన్స్టెంట్గా ఎలా రావాలంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనాథ్ అందరికీ తెలుసు ఏం జరిగిందో ఆమె ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ సిస్టమ్ని మిస్యూజ్ చేస్తాం జరిగిందో ఆమెని దేశం నుంచి తరిమి తరిమి కొడతాం జరిగింది ఆమె అసలు దేశంలోనే లేకుండా ఎక్కడికో వెళ్ళి తలదాచుకునే పరిస్థితి వచ్చేసింది ఆ అట్లాంటి చైతన్యం మనకు కూడా ఇక్కడ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్గా వచ్చి ప్రతిఘటన చేస్తేనే మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఉంటాయని నేను నమ్ముతున్నాను చాలామంది అలాగే చాలా మంది పబ్లిక్ ప్రతిఘటన కంపల్సరీ కన్ఫరెంట్ కంపల్సరీ చేయాలండి వెన్ యూ డోంట్ డూ కన్ఫర్ంటేషన్ థింగ్స్ విల్ రిపీట్ అగెన్ అండ్ అగైన్ ఇప్పుడు మనం చూస్తే మన భారతదేశంలో ఇదేమో కొత్త ఇన్సిడెంట్ అండి ఇది అందరికీ తెలుసు ఢిల్లీలో జరిగింది మర్చిపోకముందే ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగింది మర్చిపోకముందే మళ్ళీ ఇక్కడ జరుగుతుంది ఇది జరగక ముందు మర్చిపోకముందే ఇంకెక్కడ జరగకూడదు దేశంలో ఎక్కడ ఇట్లాంటి జరగకూడదు అనుకుంటే మన మోడీ గారి ప్రభుత్వంలో లాస్ట్ టర్మ్లో బిఎన్ఎస్ ఏదోతే టఫ్ ఐపీసీ ఇంకా ఇంకా టఫ్ అని చెప్పి ఏదైతే మన అమిత్ షా గారు రిలీజ్ చేసారో దాన్ని బిల్ని పాస్ చేశారో పార్లమెంట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చింది ఇక్కడ ఎందుకంటే పొలిటికల్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ జుడిషియరీ మీద ఎగ్జిక్యూటివ్ మీద అంత హెవీగా ఉంది ఇవాళ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే ఓన్లీ పొలిటికల్ సిస్టమ్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ పొలిటికల్కి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి ఫ్రీ హ్యాండ్ అంటే పోలీసు వాళ్ళకి నేనేది ఫ్రీ హ్యాండ్ జుడిషియరీకి ఫ్రీ హ్యాండ్ పొలిటికల్ సిస్టమ్ ఇన్వాల్వ్ కాకుండా ఉంటుందో ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ కి బాగా అంటే బాగా పనిష్మెంట్ పడుతుంది నెక్స్ట్ టైం మళ్ళీ ఇట్లాంటివి రిపీట్ కాకుండా ఉండేదని నేను భావిస్తాను లేదు అని అంటే ఇంకా ప్రతిఘటన అక్కడ ఉండేటువంటి వాళ్ళు లేదు అంటే పబ్లిక్ రివల్యూషన్ పబ్లిక్లో రివల్యూషన్ వస్తే ఇంకా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఖచ్చితంగా దాన్ని స్వీకరించాల్సిందే కాబట్టి పబ్లిక్లో రివల్యూషన్ రావాలి ఇవాళ చూస్తున్నాం కదండి ఎన్నో అంటే సార్ ఒక హోము ఒక హెల్త్ దాంతోపాటు ఒక సీఎం అదే 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 అహింసా మార్గంలో గాంధీజీ గారు ఇండిపెండెన్స్ ర్యాలీ సో ర్యాలీ చేశారు కానీ ర్యాలీ ఆమె కాదు చేయాల్సింది ర్యాలీ జనాలు చేయాలి ఆమె న్యాయం చెప్పాలి కానీ ఇక్కడ ఈమె ర్యాలీకి వెళ్ళింది అంటే ఇందులో క్లియర్ గా అర్థం చేసుకోండి ఈమె ఇందులో ర్యాలీకి వెళ్ళింది అంటే ఇందులో పొలిటికల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయింది అసలు ర్యాలీ చేసే అవసరం ఏంటండి ఎగ్జిక్యూటివ్ ఎవరితో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి జుడిషియరీ సిస్టమ్ ముందు పెట్టాలి పనిష్మెంట్ డిక్లేర్ చేయాలి అది ర్యాలీ చేసే అవసరం ఏంటో అసలు పొలిటికల్ సిస్టంలో ఏమైనా కొత్త చట్టాలు పాస్ చేయాలంటే వీళ్ళు పాస్ చేయాలి వీళ్ళే ర్యాలీ చేస్తే చట్టాలు ఎవరు పాస్ చేస్తారు వీళ్ళు చట్టాలు పాస్ చేసే పొజిషన్లో ఉన్నారు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి రోడ్డు మీద ర్యాలీ చేస్తే చట్టాన్ని కొత్త చట్టాన్ని పాస్ చేసేది ఎవరు సో అబ్సల్యూట్లీ బుల్షిట్ అండి అది హండ్రెడ్ పర్సెంట్ షేక్ హసీనాకి ఏదైతే జరిగిందో అలాంటివే ఆ స్టేట్లో కూడా తప్పు చేసిన వాళ్ళకి జరగాలి వాళ్ళని ఆ రాష్ట్రాన్ని నుంచి మన దేశాన్ని ఎల్లగొట్టడం జరగాలి అప్పుడే నెక్స్ట్ టైం ఇట్లాంటివి రిపీట్ కాకుండా మినిస్టర్లు కానీ ఎవరు కానివ్వండి వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు పబ్లిక్ ఒకటే డిమాండ్ చేస్తున్నాను దీనికి హ్యాష్ టాగ్ పెట్టి ఫర్ అభయాన్ని పెట్టి దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి జనాల్లోకి తీసుకెళ్ళాలి ఎంత ఫాస్ట్గా జనాల్లోకి తీసుకెళ్తే అంత ఫాస్ట్గా రివల్యూషన్ అంటే ఉద్యమం కాదండి ఇది అహింస మార్గంలోనే వెళ్ళి ఈ ఒక రివల్యూషన్ లాంటివి తీసుకొని వస్తే ఖచ్చితంగా దేశం నుంచి తరిమి కొట్టాల్సిన తరిమి కొడతారు ఎస్ సార్ హ్యాష్ టాగ్ పెట్టి ట్రెండింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నిజంగా ఇమీడియట్ ఏదో ఒక యాక్షన్ జరుగుతుంది అనుకుంటా మీరు ఇందాక చెప్పినట్లు అహింసా మార్గంలోనే దీన్ని తీసుకుని వెళ్ళడం అనేది ఉత్తమం డెఫినెట్గా జరగాలి అని చెప్పేసి కోరుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శశ్ గారు